దరిద్రం దాటినం ఓ గాండంలకి వెళ్లి బయటపడ్డం నిరుడు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పినాక ఉత్తముడు ఎవలో అని చాలా మంది అనుకుంటారు ఇప్పుడు అవు మరి పెండ్లి లాపిచ్చే కొలువులు దీపిచ్చే రోడ్ల మీద నడిపిచ్చే ఇంట్లేసి గొల్లం పెట్టే మూతులకు మాస్కులు పెట్టుకునేటట్టు చేసి మనుషులను దూరం పెంచి ఇవన్నీ కాకుండా ఇంకెన్నో ఉన్నాయి గవన్నీ యాద్ చేసుకొని మళ్ళా అసొంటి తిప్పలు రావద్దని కోరుకుందాం 2020 అనుడు కంటే కరోనా సంవత్సరం అనుడు కరెక్ట్ తెలంగాణలకు వైరస్ ను రాని అంటే చిన్నగా జొర్రింది లక్షల మంది కంటింది వేల మందిని మింగింది గాలి మోటార్లు బంద్ రైళ్లు బంద్ ఆఫీసులు బంద్ స్కూల్ బంద్ టాకీసులు బంద్ కంపెనీలు బంద్ గుళ్ళు బంద్ సగులం బంద్ కరోనా పరీక్షల గవర్నమెంట్ ఫెయిల్ ఎగ్జామ్ రాయకుంటేనే పోరల్ పాస్ కరోనా తోటి కలిసి బతకవాల్సిందే అని తెలుసుకున్నారు వ్యాక్సిన్ కంటే ముదాలే బ్రిటన్ కెళ్లి కొత్త వైరస్ మోసుకొస్తున్నారు ఇదైనాక చెప్పుకోవాల్సింది హైదరాబాద్ లో వరదల వారినే ఇండ్లు మునిగినాయి కొందరికే 10,000 అందినాయి ఇదే వరంగల్ లో కూడా వరదలు వంగితే ఎవరు కేకాన్ అందలేదు ఉస్మానియా దావకర్లకు నీళ్లు వచ్చినాయి సచివాలయం గోల్చిర్రు కొత్త నక్షలు తెచ్చిర్రు సంగమేశ్వరం సురువైతుంది సర్కార్ సప్పుడు ఏకుట్టున్నది కొండపోషమ్మ సాగర్ సురువైంది కాల్వలకు గండివాడింది శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్గి వచ్చే కల్వకుర్తి పంప్ హౌస్ నీళ్ల మునిగే వాసాలమ్మరికి 100 కోట్లు సిద్దిపేటకి ఎయిర్పోర్ట్ వీఆర్ఓలను దీసిర్రు ధర్ని తెచ్చిర్రు ఎల్ఆర్ఎస్ పెట్టి వెనక కొయ్యిండ్రు మక్కలగూనం అంటే రైతులు మలరబడ్డరు సన్నోట్లు వేసినందుకు ఆగమయ్యరు ఇప్పుడు మీకు నచ్చింది వేసుకోమన్నారు ఇక రాజకీయాలకు వస్తే మున్సిపాలిటీల మీద గులాబీ జెండా ఎగిరింది దుబ్బాకల కమలం గెలిచింది హైదరాబాద్ ల కారు పల్టీ కొట్టింది బండి సంజయ్ సార్ బీజేపీకి అధ్యక్షుడైండు ఉత్తమ్ సార్ బీసీసీ పదవికి రాజీనామా పెట్టిండు కవితక్క ఎమ్మెల్సీ అయింది తెలంగాణకు ఫస్ట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చింది ఇక దేశంలో ముఖ్యమైనది ఏంటంటే కరోనా వల్ల దేశం ఆగమైంది వలస కూలీలు నడుచుడైంది 20 లక్షల కోట్లు వంచుడైంది గరీబుల కోసం సోన్సు సార్ తన్లాట కొత్త వ్యవసాయ చట్టాల మీద కొట్లాట బార్డర్ మన జవాన్లను చంపిర్రు షైనోన్ టిక్ టాక్ బంద్ చేసినాం పబ్జి వారేసినాం అయోధ్యల భూమి పూజ బీహార్ ఎలక్షన్లలో బీజేపీ బాజా భారతదేశానికి ట్రంప్ సార్ వచ్చిండు అమెరికాలో బైడెన్ సార్ గెలిచిండు ఇంకేమన్నా ఉంటే ఉన్నాయేమో గానీ ఏడాదిలో చాలా ముఖ్యమైన గివ్వెనుల్లో ఇదివరసందన్న అంత మంచి జరగాలని కొత్త ఏడాదికి వెళ్ళకని చెప్తామిగా.